చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర బంద్కు తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తరచూ పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై కోటమరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన ఒక్కడి కోసం వందల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గత 3 రోజుల నుంచి ఇదే తొంతు ఉదయాన్నే మీరు రావడం, హౌస్ అరెస్ట్ చేయటం, సాయంత్రం అయినా కూడా మీరు నైట్ అయినా ఇక్కడ చుట్టుపక్కల ఉంటాం, ఇదే తొంతు. నేను కాదనుకో, జిల్లా పోలీస్ అధికారుల మీద, పోలీస్ వ్యవస్థ మీద నా పూర్తి గౌరవం ఉంది. నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందే, నేను కాదన్నా మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. కానీ నేనేమంటానంటే, నా ఒక్కడి కోసం మొత్తం మాగుంట్లే ఊట్లో కొన్ని వందల కుటుంబాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీరు నా ఇంటి వరకు అయితే పర్వాలేదు, నా ఇంట్లోకి ఎవరిని రానికపోతుంది? ఆఖరికి నా వ్యక్తిగత సిబ్బందిని పనిచేసిన రానికపోతుంది. వీళ్ళంతా రాత్రి ఇక్కడే పడుకున్నారు, కనీసం నా తోడున్నారు ఇక్కడ అని చెప్పి సార్. రేపు 4 గంటల నుంచే మీరు ఎవరిని రానికి పరిస్థితి? 2, నా కోసం ఎంటైర్ మౌంట్ లేఅవుట్ బ్లాక్ చేసి కొన్ని వందల కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మౌంట్ లేఅవుట్ లో అన్ని పక్కలకు బ్లాక్ చేస్తే మొత్తం పోలీసులు పెడుతుంది, ఎవరింటికి పోతున్నా యాడికి యాడికి అని అడుగుతుంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. నా కోసం మాగుంట లేఅవుట్ లో కొన్ని వందల కుటుంబాలని ఇబ్బంది పెట్టేందుకు మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి. నేను రమ్మంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనుకుంటే మీరు లాకప్ లో అరెస్ట్ చేసినా నాకే అభ్యంతరం లేదు. మీరు లాకప్ లో అరెస్ట్ చేసినా కూడా నాకే అభ్యంతరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకుంటా, మీదేం లేదు దీంట్లో, ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. బట్ నా కోసం మౌంట్ లేఅవుట్ లో కొన్ని వందల కుటుంబాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా? మీరు లేదు, మీరు ఆఫీస్కి వెళ్దాం, ఆఫీస్ లో అరెస్ట్ చేసుకున్నప్పుడు ఎవరికి ఏ బాధ లేదు, నా వల్ల జనంకి ఏ సమస్య లేదు, మీకు హైర్ అఫీషియల్స్ కాడి నుంచి గవర్నమెంట్ నుంచి ఇబ్బంది ఉండదు. అట్లా కాదనుకున్నప్పుడు లేదు పోలీస్ స్టేషన్కి వస్తా, అది కూడా కోర్టులోనే పోలీస్ స్టేషన్ అని చెప్పడం లేదు. కోర్టులోనా లేకపోవడం, నెల్లూరు జిల్లాలో మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్నా నాకు అభ్యంతరం లే. కావాలంటే పోలీస్ స్టేషన్ కానీ నేను ఉంటే నా కోసం ఎవరు కూడా రాబడలే. కారణం ఏంటంటే దానివల్ల ప్రజలకి ఇబ్బంది ఉండదు, దానివల్ల చుట్టుపక్కలకి. దయచేసి అర్థం చేసుకోండి. లేదు మీ పొలిటికల్ గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుందనుకుంటే మీరు లాకప్లో పెట్టే నాకు అభ్యంతరం లే. నా కోసం కొన్ని వందల కుటుంబాలు ఇబ్బంది పెట్టబోతుంది. మీ హైర్ ఎక్స్ప్రెస్ మాట్లాడండి, దాని గురించి ఇష్యూ మీరు మా అప్పుడే నోటీస్ తీసుకుంటారు. మీరు నోటీస్ తీసుకుంటే నీకు ఉండాల్సిందే సాయంత్రం కానీ తప్పులే. నేను కబెట్టి నేను మంది చెప్తున్నాను, నేను మీరు కోఆపరేట్ చేస్తాను, మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు సార్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ నా రిక్వెస్ట్ ఆలోచించి, ఇది నా డిమాండ్, ఓన్లీ రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి డిఎస్పీ గారికి సార్, ఎమ్మెల్యే గారి వల్ల ఎమ్మెల్యే గారికి ఇంట్లో ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటే ఏం చేస్తే గారు, ఇంట్లో ఉండి బయట రానికుండా చెప్పి సార్. అంతేకాని బయట నుంచి ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళనే అడ్డుకుంటుంటారు, నా పిఎల్ని ఆపుతుంది, నా ఇంట్లో పనిచేసే స్టాఫ్ని ఆపుతుంది, వ్యక్తిగత సిబ్బందిని ఆపుతుంది. ఇది ఎంతో కరెక్ట్. ఇది కాకుండా ఎంటైర్ మౌంట్ లేఅవుట్ అన్ని వీధులు బ్లాక్ చేసి ఇదేదో యుద్ధ వాతావరణం మాదిరిగా పోలీసు వాహనాలు పెట్టి అందరినీ ప్రశ్నిస్తుంటుంది. నా కోసం మాగుంట లేఅవుట్ లో కొన్ని వందల కుటుంబాలని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా స్టేషన్ అరెస్ట్ చేయండి, నేనేం కాదంటారా, నేను మీకు కోఆపరేట్ చేస్తాను. లేదు మీరు లాకప్ లో పెట్టినా కూడా నాకే అభ్యంతరం ఉన్నాయి. మీరు గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి, మీరేం చేసే పరిస్థితి. లేదు ఆఫీసులో కూర్చుంటే ఎవరికే సమస్య ఉండదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. మీ హైర్ ఎఫీషియల్స్ మాట్లాడండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. రైట్.